పాయింట్ తెలంగాణ రాజకీయాలు కూడా గత కొద్ది రోజులుగా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి ల్యాండ్ మార్క్ కాబోతున్నాయి అనేది రోజు రోజుకి పెరుగుతున్న ఉత్కంఠ ఒక పక్క భారతీయ జనతా పార్టీ మరోపక్క కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి గులాబీ దళానికి కానీ ఎవరు అంతిమంగా విజయం సాధిస్తారు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు కొన్ని కీలక అంశాలు దళిత బంధు వంటి ఒక ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తున్న అధికార టీఆర్ఎస్కి ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతుందా లేదంటే మరొకసారి భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకోబోతుందా గత ఎన్నికల్లో చూపించినట్టు గత ఉప ఎన్నికల్లో జరిగిన ఫలితాన్ని ఏమైనా రిపీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ ఇది అంశం మీద కచ్చ పాయింట్లో సైగర్ విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఓకే ఒక దీమాత వెళ్ళిపోయారు చాలా సునాయసంగా గెలుపు సాధించేశారు కానీ తర్వాత నుంచి వచ్చే ప్రతి ఉప ఎన్నిక కూడా టీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రతిసారి కూడా గెలుపు కోసం పార్టీ ఒక ప్రశాంతత అనేది లేదు ఏదో ఒక రూపంలో ఒక ఇబ్బంది అది కూడా మెయిన్గా భారతీయ జనతా పార్టీ నుంచి అంటే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీని పెద్దగా లెక్కలో తీసుకునేవాళ్ళు కాదు కాంగ్రెస్ ఇదే మెయిన్ ప్రత్యర్థి అని కూడా కానీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి రేసులోకి భారతీయ జనతా పార్టీ వచ్చేసింది ఇప్పుడు హుజురాబాద్ మీద ఎలా ఉండే అవకాశం ఉంటుంది అది దాని ప్రభావం బేసిక్గా అయితే హుజురాబాద్లో నెట్ టు నెట్ బిట్వీన్ బీజేపీ టిఆర్ఎస్ఏ అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ అంచనా అవసరం అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ వర్సెస్ ఏ నడిచింది దుబ్బాకలో బీజేపీ వర్సెస్ అసలు బీజేపీని అక్కడ కౌంట్ వేయలేదు అదే కదా అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని బట్టి ఉంటది ఇక్కడ ఈటెల రాకుండా ఉంటే బీజేపీలోకి బీజేపీ కౌంట్లో ఉండేది కాదు అసలు ఈటెల బీజేపీలో చేరడం వల్ల ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ లేకపోతే ఈట కాంగ్రెస్ లో చేరుంటప్పుడు కాంగ్రెస్ వర్సెస్ అంటే వ్యక్తి ఆ పార్టీలో చేరడం వల్ల ప్రభావం అదే వ్యక్తి కాంగ్రెస్ లో చేరితే టైట్ ఫైట్ బిట్వీన్ వాళ్ళ ఇద్దరు ఎందుకంటే పార్టీగా అప్పుడు పోటీలో ఉండేది కాదు బీజేపీ విడిగా అక్కడ భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కూడా రాలేదు మొన్నటిసారి కూడా అంతకుముందు కూడా దానికి చాలా లిమిటెడ్ స్కోపే ఉంది భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రాంతాల్లో మొత్తం ఒక ముప్పై పాతికి ముప్పై నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉంది కానీ అంటే డిపాజిట్లు దక్కించుకోగలిగిన స్టేజ్లో ఉంది తప్పించి మొత్తం రాష్ట్రం అంతా ఏమి లేదు ఇప్పుడు ఏదో ప్రయత్నిస్తున్నారు వాళ్ళు దుబ్బా అంటే ఇక్కడ ఎమోషన్ అనేటువంటిది ఒక్కోసారి దాన్ని ముందుకు తీసుకొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిదిలో దానికి ఏం ఎమోషన్ పనిచేయాల ఒక సీటే వచ్చింది రాజాసింగ్ ఒకళ్ళే కదా గెలిచింది అంతకుముందు గెలిచిన ఐదు సీట్లు కూడా పోయినాయి కదా నాలుగు పోయినాయి ఒకటే గెలిచింది అక్కడ అది నెంబర్ వన్ ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో ఎమోషన్ పనిచేసింది అది ఏ స్థాయి ఎమోషన్ అంటే మోడీ ఎమోషన్ పనిచేసింది రెండోది కేసీఆర్ వ్యవహార శైలి పనిచేసింది కానీ సెంటిమెంట్ ఎమోషన్ ఖచ్చితంగా అంటే అది ఫైటింగ్ బిట్వీన్ చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అయిపోయింది అది సెంటిమెంట్ అయింది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కింద మార్చేశాడు చంద్రబాబు కనుక అందులో అడుగు పెట్టకపోయి ఉంటే ట్రయాంగులర్ ఫైట్ అయ్యి ఉండేది ఖచ్చితంగా రెండు పార్టీల కూటం కట్టాల్సి ఉండేది అది బీజేపీకి స్ట్రాంగ్ గానే ఉండేది బీజేపీ అప్పుడు కీరోలు అయి ఉండేది కనీసం పది పదిహేను స్థానాలు గెచ్చుకునేది టీఆర్ఎస్ బీజేపీతో కల కాంగ్రెస్ అటాక్ కలవదు కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ అయ్యి ఉండేది అప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉంది అప్పుడు అంటే మొత్తం యాభై కొట్టేది కాదు కానీ పది పదిహేను స్థానాలు బీజేపీ గెలవగలిగి ఉండేది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అది కాంగ్రెస్తో జట్టు కట్టి అసలు ప్రతిపక్షమే లేకుండా మొత్తాన్ని తీసేసి ఒక్క ఘాటను కట్టడం అన్నటువంటిది అది బీజేపీని మైనస్ చేసి వస్తుంది చంద్రబాబు వ్యూహం కూడా అదే కాంగ్రెస్కి తన దగ్గర కావాలంటే బీజేపీని సమాధి చేయాలి తద్వారా రేపు జాతీయ రాజకీయాల్లో తనకు హీరోలు అవ్వాలి అనడానికి ఆయన తెలంగాణని ప్రయోగాత్మక ప్రయోగాత్మకంగా చేసుకున్నాడు ఎందుకు అంటే అప్పటికి కే రాహుల్కి ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు మమతా ఆదోన్ ఉంది ఇటు పక్కన కేజ్రీవాల్ ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకుని రాహుల్ ప్రధాన అవ్వాలనుకుంటున్నాడు అట్లాంటి సందర్భంలో వీళ్ళని కలిపే నాయకులు లేరు గతంలో అయితే కనుక ఒక అహ్మద్ పటేల్ దిగ్విజయ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు అనుసంధానకర్తలుగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు పార్టీలో దాని మూలంగా ఆ కార్యక్రమం చేయడానికి తను తన అవసరం ఉంది కాంగ్రెస్కి సేమ్ టైం తనకు అవసరం ఉంది జాతీయ రాజకీయాల్లో ఎందుకు తన కొడుకుని సీఎం చేయాలంటే తను జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలి ఆ ముందు చూపుతో వేసినటువంటి ఎత్తుగడే తెలంగాణ బట్ అది కేసీఆర్కి వరమైంది అప్పటిదాకా కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎప్పుడైతే చంద్రబాబు కాంగ్రెస్ కలిసిందో అది పెద్ద దెబ్బ అయిపోయింది ఎందుకంటే ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి పాము ముంగిస ఒకే భోన్లో కూర్చున్నట్టు దాని ఇంపాక్ట్ రెండు చోట్ల దెబ్బతింది అటు కాంగ్రెస్ దెబ్బతింది ఇటు తెలుగుదేశం దెబ్బతింది అది వాస్తవంగా బీజేపీకి ఫెర్చింగ్ కావాలి కానీ ఎప్పుడైతే రెండు శక్తులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబ్బాకలో రఘునందన్ వర్సెస్ టీఆర్ఎస్ అయింది ఇక్కడ నా జానారెడ్డి వెర్సెస్ టీఆర్ఎస్ అయింది ఇప్పుడు ఈటెల వర్సెస్ కేసీఆర్ అయింది ఇట్లాంటి ఎమోషన్స్ అయింది అప్పుడు రెండు వేల పద్దెనిమిది తాను ఇంపాక్ట్ ఏమైపోయింది ఒక్కసారిగా అయిపోయింది బీజేపీ పని ఏడు శాతం ఓట్లు వచ్చినాయి తర్వాత ఏమైంది ఆ ఎమోషన్ని నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికంటే చంద్రబాబు నెట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అడుగు పెట్టనివ్వకూడదన్న కలిసి ఇంక్లూడింగ్ బీజేపీ కార్యకర్తలు కూడా ఉంది ఆ రోజు ఆ ఇంపాక్టే పనిచేసింది అక్కడ ఎందుకు అంటే చంద్రబాబు అక్కడ గనక కాంగ్రెస్ టీడీపీ కూటమి గనక గెలిస్తే మోడీని చంద్రబాబు తిట్టినంతగా ఇంకెవరు తిట్ల ఇంక్లూడింగ్ సోనియా గాంధీ కూడా తెట్ల కాంగ్రెస్ కూడా అన్ని తిట్లు తిట్ల చంద్రబాబు నాయుడుది ఏంటంటే ద్వేషమైన ప్రేమైన అపారం ప్రేమ గురిపిస్తే కవతల వాళ్ళు ఇక వాళ్ళకి మించిన వాళ్ళు లేరన్నట్టుగా చూపెడతారు చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రేమ గురిపిస్తే మురుగుదొడ్డి కూడా పన్నీరు అయిపోతుంది అదే గనక ద్వేషం పెంచుకుంటే కనుక బంగారం కూడా ఇనుపు ఇనుము కింద చూపెట్టగలుగుతారు అంతగా ఫోకసింగ్ టాలెంట్ ఉంది ఆయన దగ్గర ఆయన కానీ వాళ్ళ వర్గానికి కానీ అంటే పార్టీకి సంబంధించినటువంటి వీర అందరికీ అందరికి కూడా అది ఇంపాక్ట్ దాని మూలంగా బీజేపీ శ్రేణుల్లో విపరీతంగా రగిలిపోయింది ఆంధ్రా కంటే కూడా తెలంగాణలో విపరీతంగా రగిలారు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో బీజేపీ యాక్సెస్బుల్ లేదా బీజేపీ ప్రేమికులు తక్కువ తెలంగాణలో ఎక్కువే ఉంటారు వాళ్ళల్లో విపరీతమైన ద్వేషం వచ్చింది ఆ ద్వేషానికి ప్రతీకారమే వాళ్ళు కూడా కేసీఆర్కి వేయటం మొన్నటిసారి గనక ఇక్కడ ఆంధ్రాలో బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా ఎట్లయితే జగన్ గెలిపించారు ఓన్లీ అదే ఆ ప్రచార కండుతే ఆ ప్రచారం వలన వచ్చినటువంటి విరక్తి స్వత్కర్ష పరనింద అపారం అయిపోతే వచ్చేటువంటి విరక్తి అక్కడ తెలుగుదేశాన్ని దెబ్బతీయడం కోసం కేసీఆర్కి ఇచ్చింది కానీ కేసీఆర్ అదేమనుకున్న తన గొప్పతనం అన్నటువంటి ఫీలింగ్లు వెళ్ళిపోయి ఇక తనకి తిరుగులేదు అన్నటువంటి కోణంలో మంత్రివర్గ విస్తరణ అంటే ఓన్లీ ఒకళ్ళని పెట్టేసుకుని తర్వాత అసలు పట్టించుకోకపోవడంతో పబ్ పబ్లిక్కి కోపం వచ్చింది అంటే ఈయనకి ఆయన సొంతం అనుకుంటున్నారు అన్నది ఒక జలక్ ఇవ్వాలనుకున్నారు దాని దెబ్బ ఈడ్చి కొట్టారు పార్లమెంట్ ఎన్నికలు ఏమైపోయింది ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగిరిపోయినాయి పదహా అప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం కనీసం పదిహేను స్థానాలు గెలవాలి ఒక ఎంఐఎం బోను ఇంకొకటే వేరే వాళ్ళు గెలవగలిగినటువంటి సిచ్యుయేషన్ అట్లాంటిది ఏకంగా నాలుగేమో బీజేపీ మూడేమో కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం అంటే ఎనిమిది సీట్లు పోయాయి ఇది కూడా ఎవరికేసారు ఓటు కేసీఆర్ మళ్ళీ చేసిన తప్పేంటి అంతకుముందు అయాములు అయితే కనుక తెలుగుదేశం వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నారంటే ఒక ఎత్తు మొన్నటిసారి పూర్తి మెజార్టీ సంపూర్ణ మెజార్టీ ఇస్తే మళ్ళీ ఇతర పార్టీలను చంపేయాలి అన్నటువంటి ధోరణి వ్యవహరించడంతో విరక్తి చెందినటువంటి ప్రజలు ఏం చేశారు ఆయన శాంతం జలక్కిచ్చి ఎవరైతే అమ్ముడు వాళ్ళకి ఇచ్చారు ఎంపీ సీట్లు లైక్ బండి సంజయ్ అరవింద్ కిషన్ రెడ్డి సోయం బాపూజీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరూ ఈ రోజు వరకు అమ్ముడు పోలేదు కదా లొంగిపోలేదు కదా గతంలో అయితే అయిపోయింది కదా కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చేశారు టీడీపీకి వచ్చేసారు అప్పుడు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళకి వచ్చారు అలాంటి ఇది వచ్చింది దాని ఇంపాక్ట్ తర్వాత కూడా ఆయన మారలా మారని దానికి మళ్ళీ మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూపించింది అంటే మధ్యలో కొంత మార్పు చూపించారు కొంత ఆ మార్పు కొన్ని స్థానిక ఎన్నికల్లో గెలిచారు మళ్ళీ సేమ్ యాటిట్యూడ్ ప్రదర్శించితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దమ్కి ఇచ్చారు ఇప్పుడు అలాగా అంటే ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో పెద్ద ఆయన కింద ఫీల్ అవుతారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు అందువల్ల మన ఇంట్లో వృద్ధులుకి వాళ్ళ మాట వింటాం చిరాకేసినప్పుడు ఒక చిన్న జలక్కిస్తుంటాం అట్లాంటి జలక్కిస్తున్నారు ప్రేమతో కూడిన మొట్టికాయ వేసి చూపెడుతున్నారు ఆయన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే రేపు ఎన్నికల్లో క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఈటల విషయంలో ఆయన చేసింది చాలా పెద్ద తప్పు అది ఒక రకంగా చెప్పాలంటే అహంకార పూరిత ధోరణి ఎందుకంటే ఎందుకు తీసేస్తున్నారు అంటే ఓ పిచ్చి కారణం చెప్పడం అదేదో భూములు ఎస్ అయిన అసలు బంజారాల్స్ జూబ్లీ హిల్స్ ఏం భూములు వాళ్ళెక్కనైతే అక్కడ సొసైటీ లేని ఎందుకు ఇచ్చినట్టయి ఎవరి భూములు ఎవరు కమ్మినట్టే ఆ అయితే తెలంగాణ అంతా ఉన్నాయి ఇప్పుడు ఆ లెక్కనైతే కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి రేవంత్ రెడ్డి చూపించలేదా మరి ఎందుకు చేయలేదు ఎంక్వైరీలు కాబట్టి అవి కావాలని ఒకటి తోసేయాలనుకున్నప్పుడు వేసిన ఒక రాయి అది ఖచ్చితంగా ఈటల మీద కసి ఎందుకంటే ఈటలు అంతకుముందు రెండు మూడు సార్లు అన్నటువంటి మాటలు ఆయన మైండ్లో అట పెట్టుకుని చేశారన్నటువంటిది అర్థమైపోయింది అది మంచిదా అంటే ఖచ్చితంగా తప్పే దానికి ప్రజలు జవాబిస్తారా లేదు మనోడేలే కావాలని చేశాడు ఇంకోటి మనకి చూసుకుంటాడు అని ఓటేస్తారని తేలాలి ఈ ఉప ఎన్నికల్లో ఓకే ఈటెల రాజేంద్ర గారి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది ఒక పాయింట్ అయితే వరుసగా దుబాక్ ఎన్నికల ఫలితాలు కానీ లేదంటే జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో ఒక రకంగా వాళ్ళదే గెలుపుని ఫీల్ అయినా ఎఫెక్ట్ అయితే తగిలింది కాబట్టి సరైన అంచనా వేసుకో అంచనా వేసుకోవడంలో విఫలం అవుతుందా టీఆర్ఎస్ అందుకే దళిత బంధు లాంటి కార్యక్రమాలు సడన్గా ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం అంటే ఎలాగైనా గెలవాలి అనేది అలాగే హరీష్ రావు గారు ఈ మధ్యన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఇందాక మీరు అన్నట్టు ఒక కొత్త ఎమోషన్ని పండించే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టారా అనేది కూడా ఎందుకంటే ఆయన మొన్న ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఈతల రాజేందర్ గురించి తండ్రి వారు కేసీఆర్ తల్లి లాంటిది టీఆర్ఎస్ పార్టీ అటువంటి దాన్నే దాని మీద విమర్శలు చేయడం ఏంటి అంటే ఈ ఎమోషన్ ఈ మాటలన్నీ కూడా ఒక కొత్త సరికొత్త ఎమోషన్ పండించి దాని తోట రేపు దళిత బంధు ఇది కూడా పైలట్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది రేపు సోమవారు అంటే ఇవన్నీ ఖచ్చితంగా వీళ్ళు అంచనాలు వేసుకోలేక ఈ కొత్త దారిని ఎంచుకొని ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్నారో దాన్ని ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉంటుంది సెంటిమెంట్ అన్ని వేళ అలా పనిచేస్తుంది అనుకుంటే ఆ సెంటిమెంట్లో మన పాత్ర ఉండాలి ఇక్కడ సెంటిమెంట్లో మనం విలన్ పాత్ర పోషించాం తెలంగాణకి వ్యతిరేక ఈటల కానీ తెలంగాణకి వ్యతిరేకంగా రోజు జగన్మోహన్ రెడ్డి తరపున తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లేసిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చాం రోజున మానుకోట గొడవ ఏంటి కొండా సురేఖ కౌశిక్ రెడ్డి వాళ్లే కదా కొట్టింది తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు జగన్ మీద రాళ్ళేశారు వీళ్ళు వాళ్ళ మీద రాళ్ళేసారు జగన్ తరపున ఉన్నాడు తిను అలాంటి ఆయనకి ఎమ్మెల్సీ అట్టిచ్చారు నెంబర్ వన్ రెండవది ఉద్యమకారుడైన ఈటెల అక్కడ అవును కేసీఆర్ మధ్యలో పడుకున్న లేచి పనిచేసిన వాళ్ళు వీళ్ళిద్దరే హరీష్ రావు ఈటెల తర్వాత మిగతా పాత్రలు అన్నీ తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాత్రలు వీళ్ళిద్దరే ఈటల హరీష్ రావు పరిస్థితి అదుపు తప్పుతున్నప్పుడు దారిలో పెట్టిన ఆయన కోదండరావు మిగతా అన్నీ కూడా ఒక స్కెచ్ అంటే వీళ్ళ ముగ్గురు బలంగా నిలబడబట్టి దీని మీద కట్టినటువంటి బిల్డింగ్ కేసీఆర్ బిల్డింగ్ కేసీఆర్ కానీ వీళ్ళ మూడిటి మీదనే లేచింది ఆయన బిల్డింగ్ ఆయన ఇవాళ ఒక ఇది కనబడుతున్నారు అంటే ఒక శిఖరం లాగా శిఖరంలాగా పునాదులీ ముగ్గురే ఈ ముగ్గురులో కోదండరాం అనే పిల్లర్ ఆల్రెడీ కూల్చేశారు ఆయన బద్నాం చేసి అయిపోయింది ఇప్పుడు మిగిలిన రెండిట్లలో ఇది ఒక పిల్లర్ దీన్ని తరిమేశారు ఎందుకు తరిమారో ఎవరికి అర్థం కాదు ఇప్పుడు మొన్ననే వచ్చింది ఆయన మంత్రి గంగుల మీద మూడు వందల కోట్లు డైరెక్ట్గా ఈడీ నోటీస్ ఇచ్చింది ఆయనేమో నిజాయితీ పరుడు మల్లారెడ్డి నిజాయితీ పరుడు అట్లాంటి వాళ్ళు దాదాపు ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్నాయి వాళ్ళందరూ నిజాయితీ పరుడు ఈటల దుర్మార్గుడు ఎలా అవుతాడు కాబట్టి అక్కడ కేసీఆర్ చేసిన ఇప్పుడు సెంటిమెంట్ ఏంటి తెలంగాణ కోసం ఆయనే అమ్మ నాన్న మరి వాళ్ళెక్కడైతే ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఎవరు మరి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని భూస్థాపితం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమాధుల మీద పునాదతి అంతే కదా ఖచ్చితంగా చెప్పాలంటే మరి తనకు తాను తన ప్రభుత్వాన్ని త్యాగం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం నాశనం అవడానికి కారణంలో ఆంధ్ర రాజకీయమే ఎక్కడి నుంచినే కదా పెద్ద ఎత్తున తిరిగి అవకాశం కూడా లేదంటే జరిగింది అట్లాంటి మరి ఆవిడ త్యాగమూర్తి కాదు ఈయన త్యాగమూర్తి అవుతారు ఆ లెక్కనైతే ఈయన పోరాట యోధుడు నో డౌట్ అట బట్ ఆవిడ చేసింది దాంతో పోల్చుకుంటే ఈయన చేసిన త్యాగం తక్కువ అయినా కూడా ఈయన్నే గౌరవిస్తున్నారు కదా ఎందుకు ఎవరు రాదు అనుకున్న టైంలో కష్టపడ్డాడు పెద్ద అయినా బక్క ఆయన అనేటువంటిది ఆ స్థాయికి వచ్చినప్పుడు తోడు నిలబడ్డటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని తొక్కేస్తూ ఉంటే దానికి తోడు కొత్త కొత్త పథకాల పేర్లు చెప్తే దళిత పొంది వాళ్ళు ఓకే మొన్ననే కదా అదేది వరదలు వచ్చినటువంటి సందర్భంలో హైదరాబాద్లో ఏమన్నారు పదిహేసి వేలు ప్రతి ఇంటికి అన్నారు వరద వచ్చిన ప్రతి ఇంటికి అన్నారు వరద రాని ఏరియాలో వాళ్ళకి పదివేలు ఇచ్చారు వచ్చిన వాళ్ళ ఏరియాలకి ఆ కూడా అట్లాంటి ఏరియాలకు ఇళ్లలో నీళ్ళతో గెలగలు ఆడితే వాళ్ళకేం డబ్బులు లేదు కనీసం వాకిట్లో నీళ్ళు గడుక్కు కాళ్ళు గడుక్కున్నటువంటి వాళ్ళందరికీ అందరికీ అన్నం సగం మందికి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ తర్వాత పోనీ ఉన్నారు ఎందుకె ఎలక్షన్ అయిపోయాక కూడా మేము ఇది ఎలక్షన్ల కోసం పెట్టలేదు ఎలక్షన్ అన్న పదివేలు పెట్టి ఓటు కొందామన్నా జనం ఓటే అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పది లక్షలతో కొందాం అనుకుంటున్నారు అబ్బాయిబ్బే మేము దళితుల కోసం నిజం దళితుల కోసం అయితే మూడు ఎకరాలు ఎప్పుడూ ఇచ్చి ఉండాలి కదా దళిత ముఖ్యమంత్రి అనేది వదిలేసాం ఇప్పుడు మూడు ఎకరాలు అయితే ఇచ్చి ఉండాలి కదా అది ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇంకోటి కేజీ టూ పీజీ విద్య గురుకుల పాఠశాల పెట్టారు మొన్న ఆయన ప్రవీణ్ కుమార్ చెప్పారు కదా పది లక్షలు ఒక పది లక్షల ఇస్తే ముప్పై లక్షల మంది ఏమైపోయారు అని అడిగారు కదా ఆయన మరి ఏంటి పరిస్థితి అప్పుడు కాబట్టి అట్లా ఉంటుంది అంటే మనకు చెప్పినప్పుడు అద్భుతం అనుకోవాలి దళితుల విషయంలో అంటే నాకు గుర్తొచ్చింది ఒక పాయింట్ ఇప్పుడు ఆ మూడెకరాల ఎకరాల గురించి అన్నారు కాబట్టి శిలా పలకాలకే పరిమితం అవుతుంది ఎందుకంటే నాకు బాగా గుర్తు రోజు నేను దాని ముందు నుంచి వచ్చేవాడిని ఆ బంజారీలతో రోడ్ నెంబర్ టెన్లో అప్పుడు మూడు ఎకరాలు వేసా శిలా ఫలక వేశారు తర్వాత ఏమైందంటే ఎవరికి ఇవ్వలేదు అది ఇప్పటికీ అలాగే ఉందేమో మేబీ ఇప్పుడు ఇది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పుడు ఇది కూడా ఇవ్వబోతున్నారు దళిత బంధు అని అంటే ఇటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడే క్రియేట్ చేస్తారా ఇటువంటి పథకాలని అంటే ఏదో ఈ గట్టు దాటేసే వరకైనా ఈ పథకాలు అనేది కూడా ఒక ప్రశ్న కేసీఆర్ వంద చెప్తారు ఒకటి చేస్తారు మూడు వందలు చెప్పారు మూడు చేశారు రైతు బంధు చేశారు రైతులు అందరి దగ్గర కొంటాను రైతులకి డబుల్ చేస్తామన్నారు వాటిట్లలో డబుల్ అయితే కాలేదు కానీ నెల నెల డబ్బులు మాత్రమే ఇస్తున్నారు రైతే మళ్ళీ దాంట్లో లిమిట్ చేశారు కదా ఐదు ఎకరాలు అనేటువంటి అంతకుముందు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఎలక్షన్ ముందు వస్తుంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన గెలిపించింది అదే డబ్బులు డైరెక్ట్గా ఎకరం ఉన్నోళ్ళకి ఐదు వేలు ఎన్ని ఎకరాలు ఉంటాయండి పాతిక ఎకరాలు వాళ్ళకి కూడా డబ్బులు వచ్చింది నాలుగు వేలు అప్పుడు వేసింది దాంతో అది ఓట్లు పడ్డాయి ఆ రోజున అలా అంటే జనం సొమ్ముతో కొన్నారు అది తర్వాత కూడా కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తుంటారు ఐదు బంధుకు సంబంధించి లెక్క ప్రకారం ఏమన్నారు ఎవ్రీ సిక్స్ మంత్స్ మస్ట్ అన్నారు సిక్స్ మంత్స్కి పడుతుందా లేదు కరెక్ట్గా మళ్ళీ కొంచెం టైం చూసుకొని జాగ్రత్తగా చేస్తుంటారు బట్ అక్కడ పార్టీలకు కూడా పెద్దగా సీరియస్నెస్ లేదు దాన్ని పట్టుకోవడం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అలాగే దళిత బంధువులు అంటే మొన్న అక్కడ వీళ్ళకి ఇచ్చిన నీళ్ళు కానీ అట్లాగే భవనాలు గిరిజన భవనము ఇట్లాంటివి చెప్పారు పోలీస్ భవనం ఒక్కటి కరెక్ట్గా అయింది అది డీజీపీ గారు వెంటబడి చేయించుకున్నారు కాబట్టి మిగతాది అయితే ఏం కాలేదు కాబట్టి ఆయన చెప్పేది వంద ఉంటుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఒక ఎలక్షన్కి అది వాడారు డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు కడతనాం కదండి ముందు అయితే అందరికీ డబుల్ బెడ్రూమ్ అన్నారు ఎలక్షన్స్ ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు తర్వాత ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఓ లక్ష ఏమో హైదరాబాద్లో కడతాం మిగతా చోట్ల హైదరాబాద్లో ఇప్పుడు వెయ్యి అంటే మొన్న మళ్ళీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వంద మూడు వేలు నాలుగు వేలు చూపెట్టారు మళ్ళీ ఇప్పుడు కడతాయి ఏంటంటే ఒక ఐదు వేలో ఏమో ఉన్నట్టు మరి లక్ష అయితే కాలేదు అటు జిల్లాల్లో ఇంకో లక్ష అన్నారు రెండు లక్షలు ఎట్ అయిపోద్ది ఇంకోటి అసలు కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది చక్కగా ఇరవై లక్షల మందికి దాదాపు ఏడెనిమిది లక్షల మందికి తెలంగాణకు శాంక్షన్ చేస్తే అది చేయట్లా అంటే అమ్మ బెటా బెటద అడుగుతా అనేది ఇవన్నీ చెప్పుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది కానీ కేసీఆర్ మాటల చాతుర్యం ముందు మిగతా వాళ్ళ మాటలు పడట్లా పోని ఎంతో కొంత ఇస్తున్నాడు కదా అనేటువంటి ధోరణి అదే కేసీఆర్కి ఇప్పటిదాకా ఉన్న అదృష్టం అది ఎలక్షన్లప్పుడు ఒకసారి ఫలించుతోంది రెండు సార్లు పోతుంది ఇప్పుడు ఫలిస్తుందా లేదా అనేది చూడండి అయితే దళిత ఓటింగ్ విషయంలో చాలా ఇదిగా అగ్రెసివ్గానే ఉన్నారు ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలి ఆ ఓటు అనేది అదే సమయంలో బీఎస్పీ కూడా రంగంలో దిగుతుంది మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు అంటే అది కూడా మెయిన్ దళిత ఓటింగ్ ఖచ్చితంగా బీఎస్పికి ఎంతో కొంత వెళుతుంది అనేది ఉంది కాబట్టి ఏమన్నా అలాగే చెక్ పడే అవకాశం ఉంటుందా ఓటింగ్ దళితులు అటువైపు అంటే ఆయన పోటీ చేస్తారని ఇంకా చెప్పినట్లు బిఎస్పీలో చేరిపోయారు ఆయన యాంగిల్ వేరు కొంత ఇష్యూస్ నడిచినాయి ఆయన మీద కాంట్రవర్సీ ఏది దేవుళ్ళని మీదనే ప్రమాణాలు చేయించడాలు అట్లాగే వేరే సంస్థలకు సంబంధించి నడిపినటువంటి ఇష్యూస్ మీద కంప్లైంట్స్ వీటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి రాజకీయ దీంట్లోకి వెళ్లారు లైక్ మన జేడీ లక్ష్మీనారాయణ గారు ఎట్లా చేసుకొచ్చారో అక్కడ ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు అవ్వాలన్నట్టు అయితే జేడీ గారి వేరు సిస్టము ఆయన సిస్టమ్ వేరు కాబట్టి అక్కడ ఆ రూట్లో ఉంది ఇప్పుడు దాని ఇంపాక్ట్ దీంట్లో ఉంటుందని నేను అనుకోను ఫ్యూచర్లో మంచి నాయకుడు అవ్వచ్చును ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి ఇటు దక్షిణాదిలో ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇదివరకు అంటే దళిత నాయకుల్లో తెలంగాణలో అవసరం ఉన్నది అంటే మందకృష్ణ మాదిగా తర్వాత కొంత అక్కడ గ్యాప్ ఉన్నాయి కదా అవి భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఆయన ఒక లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది బట్ ప్రభుత్వాలకి సంబంధించినంత వరకు ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్లో ఆయన ప్రభావం ఉంటుందని నేను అనుకోను ఇదైతే మెయిన్ ఫైట్ బిట్వీన్ ఈటల వర్సెస్ కేసీఆర్ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ ఈటెల వెనకాల బీజేపీ ఉంది కేసీఆర్ వెనకాల టీఆర్ఎస్ ఉంది యుద్ధం ఇద్దరి మధ్య కానీ టీఆర్ఎస్ లోనే నేను అడిగేది టీఆర్ఎస్ లోనే ఎవరిజ్జత్ కీసే సవాల్ ఎందుకంటే ఇంతకుముందు హరీష్ రావు గారు చాలా ప్రయత్నం చేసి ఎదురు దెబ్బతిన్న పరిస్థితి ఒక పక్క మరి జీహెచ్ఎంసీలో మరి కేటీఆర్ గారికి అది ఎదురు దెబ్బ లేదంటే ఆ గెలుపుని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారనే సెకండరీ ఇక్కడ ఒక పక్కన కేసీఆర్ గారు ఈయన బయటికి పంపించేశారు కాబట్టి ఆయన ఇజ్జెత్ కీస్ హరీష్ రావు గారు ఫుల్ ప్లేజ్గా ధీట్ తీసుకొని ఎలాగైనా గెలిపించాలి టీఆర్ఎస్ అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఇజ్జత్కీస్ అవ్వాలా లేదంటే కేటీఆర్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు లేవనెత్తిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ఇజ్జత్ కీస్ అవ్వాలి టీఆర్ఎస్ కేసీఆర్కి మాత్రం వర్తిస్తుంది మిగతాదంతా కూడా పాత్రధారి కేసీఆర్ సూత్రధారి హరీష్ రావుని ఆయన ఎంపీకి చేస్తారు అంతే మనిషిని తను చేసి పెట్టు మన దుబ్బాకలో ఫెయిల్ అయ్యారు బట్ జిహెచ్ఎంసీలో హరీష్ రావు సక్సెస్ అయ్యారు కేటీఆర్ మిస్ అయ్యారు కేటీఆర్ అనుకున్నది అవలా హరీష్ రావుకి ఇచ్చిన డివిజన్స్ గెలిచారు ఔట్స్కట్స్ లో ఆయనకి ఇచ్చిన డివిజన్స్ బట్ ఆయన దుబ్బాక దగ్గర కుదరలేదు కాబట్టి వీళ్ళ చేతుల్లో అనేది ఏముండదు ఇక్కడ వీళ్ళు మధ్యలో ఒక వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఓటుని బూత్ దగ్గరికి తీసుకెళ్లడంలో సిద్ధ అంటే రఘునందన్ లాంటి వ్యక్తి మీద ఉన్న సానుభూతి హరీష్ రావు గారికి ముందు అంటే ఆయన హరీష్ రావు గారు ఓడిపోయిన పరిస్థితి ఒక రకంగా దాని ముందు అలాగే ఇప్పుడు కూడా అదే భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారి మీద కూడా అదే సానుభూతి ప్రజల్లో అందులోకి ఆయనకన్నా ఎక్కువ ఉంటుందేమో మేబీ ఈయన పంపించేశారు గింటేశారు అనే యాంగిల్లో మరొకసారి హరీష్ రావు గారి పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అసలు హరీష్ రావు అనేటువంటి నేను చెప్పినట్టుందాక పావు మాత్రమే హరీష్ రావుకు సంబంధించిన అంశం కాదు గెలిస్తే కేసీఆర్ అంటారు కానీ హరీష్ రావు అంటారు ఓడితే హరీష్ రావుని పెడతారు ఇప్పుడు గనక వీళ్ళు రేవంత్ రెడ్డి గనక పిసిసి చీఫ్ ఆయన ఆయన గెలిపించుకోవాలి అందులో ఫస్ట్ అయినోడు ఆయన ఏం చేస్తున్నారు దామోదర నరసింహ పేరు పెట్టేశారు అంటే గెలిస్తేనేమో రేవంత్ పేరుతో గెలిచినట్టు ఓడితేనేమో దామోదర నరసింహ పేరు పెట్టినట్టు అట్లాగే ఇక్కడైనా అంతే గెలిస్తే కేసీఆర్ గెలిపించినట్టు కేసీఆర్ ఇమేజ్ గెలిపించినట్టు వాడితే హరీష్ రావు నా నాది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ప్రెస్ అదే కాంగ్రెస్ పార్టీ గురించే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పిసిసి చీఫ్గా ఆయన వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఎన్నిక ఉప ఎన్నిక ఏమన్నా ప్రభావం ఉంటుందా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ గెలుపు కనీసం అంటే గెలుపో లేదా దగ్గరగానో లేదంటే సెకండ్ ప్లేస్లోనో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా రేవంత్ రెడ్డి గారి ఎఫెక్ట్ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ టైం అనమాట లీడర్గా తన సమర్థుడే కానీ టైం రాంగ్ ఇప్పుడు ఈట ఇది రెండు పొటే రెండు పొటేళ్ల మధ్యన మేకపిల్ల ఓ రకంగా చెప్పాలంటే రెండు మంచి పదునెక్కినటువంటి కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈటెల వర్సెస్ కేసీఆర్ ఆ కొట్లాట మధ్యలో ఇది ఒక మేకపెల్ల ప్రస్తుతం ఏదో రాయడానికి చూస్తున్నారు ఉనికి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పించి లీడ్ చేసి అక్కడ ప్రభావితం చేయగలిగిన స్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు ఈ గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాగే ఆయన ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సందర్భం కదా అందుకని ఇప్పుడు మళ్ళీ ఈయనకి కూడా ఆ పరిస్థితి వస్తుందా చెయ్యర్లేదు ఈయన అట్లాంటి అమాయకుడు కాదు అందుకనే దామోదర రాజినరసింహోద్రేసారు ప్రస్తుతం అయితే ఇందులో కాంగ్రెస్ అనేటువంటిది అసలు ఏం చేయాలి ఇంకా అర్థం కావట్లేదు ఆయనకి ఇప్పటికే ఇప్పుడు కొండా సూర్యాఖ పేరు వినిపిస్తుంది ఇంకోటి ఏదో చేస్తున్నారు కానీ ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీలో పిచ్చుకోవాలి ముందైతే అక్కడ ఈటెలని దెబ్బతీసిన కేసీఆర్ ఈటెలను తీయడంలో తప్పేంటి అంటున్న కేసీఆర్ అంతే అంతే కదా ఈటెలను దెబ్బతీశారని చెప్పి సెంటిమెంట్ బీజేపీ ఈటెలను దెబ్బతీస్తే తప్పేంటి అంటుంది టీఆర్ఎస్ కాబట్టి జనం దాంట్లో ఎస్ఆర్ నో జడ్జిమెంట్ ఇది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళది ఏమీ చెప్పలేమనేది మనం అవును కాదు ఏమీ చెప్పలేమని మూడు ఆప్షన్స్ పెడితే మూడు ఆప్షన్ ఏమీ చెప్పలేమనేది కాంగ్రెస్ అంతే కాబట్టి దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది రైట్ చూద్దాం మొత్తానికి తెలంగాణలో హుజురాబాద్లో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరు సాధించబోతారు నిజంగా ఈ గెలుపు ఏ పార్టీకి ల్యాండ్ మార్క్ అవుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరమైన అంశం వేచి చూద్దాం ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు ఇది వాళ్ళకి టచ్ పాయింట్